హాయ్ దుర్గా. హాయ్. దేవి ఎక్కడుందో లొకేట్ చేశారట కదా? అలాగా, నాకు తెలీదే. యా, ఆర్కే అంకులే కనుక్కున్నారట. ఇప్పుడు తను కలవడానికి కూడా వెళ్ళారట. ఓ, బావ చెప్పనే లేదే. అసలు బావకు తెలుసా లేదో నేను చెప్తాను. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. మీ టూ. బాయ్ పల్లవి. బాయ్. దేవి ఎక్కడుందో తెలిసిందట సింధు. మావయ్య తనని కలవటానికే వెళ్ళారట. అమ్మయ్యా, పద, బావతో మాట్లాడదాం. బావా, దేవి ఎక్కడుందో తెలిసింది. మావయ్య కనుక్కున్నారు. తను ఎక్కడుందో అని మీరెంత భయపడ్డారో కదా, ఇప్పుడు తెలిసింది. మావయ్య తనతో మాట్లాడడానికి వెళ్లారు. వద్దన్నాను కదా నాన్న, తనతో ఏం మాట్లాడొద్దు, తిరిగి రమ్మని అడగొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళారు? హే, ఏంటిది? విన్నారా నేనేం చెప్పానో? దేవి, విన్నాను. అలా రియాక్ట్ అవుతారేంటి బావా? మీరు కూడా మావయ్యతో పాటు వెళ్ళి తనతో మాట్లాడరా, తన ఇంటికి తీసుకురారా. అక్కర్లేదు, ఈ ఇంటి దారి తనకు తెలుసు, తోనే వస్తుంది. ఓ కమాన్ బావా, డోంట్ బి స్టూపిడ్. తను చేసింది తప్పే, అలా వెళ్ళిపోకూడదు, విడాకులు అనకూడదు. కానీ మీరిలా పెంచడం కూడా తప్పే. మీకు కోపంగా ఉంటే తన దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేశావని నాలుగు తిట్టండి. ఇంకోసారి ఇలా చేయొద్దని వార్నింగ్ ఇవ్వండి. అంతేకాని ఇలా అలిగి ఇంకాస్త దూరం. బస్. నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు?